వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పిల్లలిద్దరూ దీపతో సహా ఇక కుటుంబ సభ్యులందరినీ నిలదీస్తారు మా డాడీ ఏ తప్పు చేయలేదు మాకు ఎందుకు నిజాలు చెప్పట్లేదు అని చెప్పి శౌర్య గట్టిగానే దీపని నిలదీస్తుంది అలాగే సౌందర్యని కూడా అడుగుతుంది ఇక పిల్లలిద్దరి మాటలకి సమాధానం ఎవరి దగ్గర ఉండదు కానీ దీప మాత్రం పిల్లలు అలా అడిగేసరికి అక్కడే కుప్పకూలిపోతుంది ఇది ఇలా ఉండగా మౌనిత మాత్రం ఇక సోదమ్మ గెటప్ చేంజ్ చేసేస్తుంది ఇక మామూలు రూపంలోకి వచ్చేస్తుంది ఇక రత్నసీతకి ఫోన్ చేసి నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వస్తున్నాను కొత్త ప్లాన్ వేశాను అని చెప్పి చెప్తుంది రత్నసీత మాత్రం ఇక కార్తీక్ పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటుంది మీరు దేవుడు లాంటివారు కానీ ఆ మౌనిత మేడం మీకు ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలియటం లేదు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది రత్నసీత కార్తీక్ని అలా జైల్లో చూస్తూ ఇది ఇలా ఉండగా భాగ్యం పరుగు పరుగున వచ్చి ఇక ఏసీపీ రోషిని కాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మా నేను చూడలేదు విన్నాను నా అల్లుడు ఏ తప్పు చేయడమ్మా ఇద్దరు ఆడపిల్లలమ్మా వాళ్ళ జీవితం అని చెప్పి అనేసరికి ఇక ఏసీపీ రోషిని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక దీప బాధపడుతూ ఉంటుంది డాక్టర్ బాబు నిజమే చెప్తారు కానీ ఆ ఏసీపీ రోషిని ఇప్పుడు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఇక డాక్టర్ బాబుకి విలువ లేకుండా తను మాట్లాడుతున్నారు ఒకవేళ డాక్టర్ బాబుతో నిజం చెప్పించాలి అంటే డాక్టర్ బాబుని కొడతారా అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ మామయ్య గారు వస్తారు ఇక వాళ్ళ మామయ్య గారికి ఇదే విషయం చెప్పేసరికి వాళ్ళ మామయ్య గారు కూడా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా దీప చెప్తుంది కదా ఆ మౌనిత బ్రతికే ఉంది అంజీ మీరు వెతకండి అని చెప్పేసరికి ఆంజీ దుర్గా ఇటు అటు వెతుకుతూ ఉంటారు దీపమ్మ నిజంగా చూసిందంటావా ఆంజీ అని అడుగుతాడు ఏమో దీపమ్మ మనసు అలాగే అంతా డాక్టర్ పైనే ఉంది ఇప్పుడు తనకి ఎవరిని చూసినా ఆ మౌనిత అన్నట్టు ఉందేమో దుర్గా అని అంటాడు ఆంజీ లేదు లేదు దీపమ్మ ఏ దేశంలో ఉన్నా సరే నేను వచ్చేసరికి ఒక సోదమ్మ తన దగ్గర ఉంది ఇక తను పైకి లెక్సేసరికి నేను వచ్చాను అని చెప్పి ఆ సోదమ్మ వెళ్ళిపోయింది కానీ ఆ సోదమ్మే మౌలిత అంటుంది అని చెప్తాడు దుర్గా మరి మోళిత వేరే రూపంలో నిజంగా బ్రతికే ఉందా భయ్యా అని అంటాడు ఏమో అది జుత్తులు మారి నక కదా బ్రతికుందేమో అని అంటాడు అదే నిజమైతే డాక్టర్ బాబు దీపమ్మ వాళ్ళిద్దరి పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ మౌలిత జైలుకు వెళ్తుంది కదా భయ్యా అని అంటాడు అంజి ఇందులో అటువైపు ప్రియమణి వస్తూ ఉంటుంది ప్రియమణిని చూస్తాడు దుర్గా ఇక ఒక్కసారిగా ప్రియమణి దగ్గరికి వెళ్తాడు హాయ్ ప్రియమణి అనగానే ఒక్కసారిగా దుర్గని చూసి షాక్ అవుతుంది ప్రియమణి ఇక ఏంటి నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడుగుతాడు బాబు మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టలేదు మీరు దుర్గానే కదా మా మేడంకి ఎప్పుడు వచ్చి ఏదో ఒకటి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు కదా అని అంటుంది ఓ మీ మేడంకి బ్లాక్ మెయిల్ చేసినట్టు గుర్తుంది కానీ మీ మేడం మంచిది కాదు అన్నది మాత్రం గుర్తులేదా అని అడుగుతారు మా మేడం మంచిదో కాదో అదంతా అవసరం లేదు అదిగో ఆ డాక్టర్ బాబుని మనస్ఫూర్తిగా ప్రేమించింది ఇక తన బిడ్డని కడుపులో మోస్తుంది ఇక ఆ డాక్టర్ బాబు రోజంతా ఇంట్లో కూర్చునేవారు మాటలు చెప్పేవారు లాస్ట్కి ప్రాణాలు తీసేసి శవాన్ని కూడా మాయం చేశారు దుర్గా అని అంటుంది ప్రియమని ఆపు నీ సోది మీ మేడం చాలా మంచిదిలాగా ఏంటి ఏడుస్తున్నావు అని అంటాడు ఇక దుర్గా అదేంటి మా మేడం మనస్ఫూర్తిగా కార్తీకయ్యని ప్రేమించింది అని అంటుంది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పెళ్ళి కాని వాళ్ళ నాలా ఉండాలి ప్రియమని అంతేగాని పెళ్ళయ్యి ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించకూడదు అని అంటాడు దుర్గా అవును దుర్గా ఆ విషయంలో ఆ అమ్మగారిది తప్పే కానీ చంపాలా అని అంటుంది నిజంగా మీ మేడం చచ్చింది చం చంపడం నువ్వు చూసావా అని అడుగుతాడు దుర్గా నేను చూడలేదు అనగానే మరి నువ్వెక్కడికి వెళ్ళావు ప్రియమని అని అంటాడు నేను నాకు అమ్మగారు ఆ రోజు చాలా పనులు అప్పు చెప్పారు వచ్చేసరికి అమ్మగారి సేవంతో సహా మాయమైపోయింది అని అంటారు ఇక్కడే అర్థమవుతుంది కదా నువ్వు కూడా డాక్టర్ బాబు చంపినట్టు చూడలేదు అవునా అని అంటారు ఇంతలో అంజీ వస్తాడు అక్కడికి ఇక అంజీని చూడంగానే ఈ నీ ఎక్కడో చూసినట్టున్నానే అనంగానే అవును చూశావు డాక్టర్ బాబు ఇంట్లో డ్రైవర్ని మీ అమ్మగారికి బాగా తెలుసులే అనంగానే అయితే నీ పేరేంటి అని అంటుంది ప్రియమణి నా పేరు అంచీ అని అంటాడు అంజీ ఒక్కసారిగా ప్రియమని అంజీని చూ చూసి షాక్ అవుతుంది నీ పేరు అంజీనా అయితే నీ పేరు ఎత్తంగానే అమ్మగారు చాలా భయపడ్డం నేను చూశాను అని అంటుంది అవునా నాకు తెలుసు మీ అమ్మగారికి నేనంటే చాలా భయమని ఎందుకంటే నాతో ఎన్నో పాడు పనులు చేయించింది కదా అని అంటాడు అంజీ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాదు కానీ అంజి అంటే నువ్వే కదా మా అమ్మగారు నీ పేరు చెప్పంగానే భయపడేది కానీ ఇప్పుడు ఏ లోకంలో ఉందో ఏంటో అని అంటుంది మీ అమ్మగారు ఏ లోకంలో ఉన్నా ఇక్కడ బాధ పెట్టాల్సిన వాళ్ళకి పెడుతున్నారు కదా అని అంటాడు అంజి ఏమో అమ్మగారు బ్రతుకుంటే ఎలా ఉండేదో తెలిసి తెలియదు కానీ ఇప్పుడు చనిపోయింది కదా కనీసం లాస్ట్ సారి ముఖం కూడా చూడకుండా ఉన్నాను దుర్గా అని అంటుంది ప్రియమణి లేదు మీ అమ్మగారు చావలేదని దీపమ్మ చెప్తుంది ఇప్పుడే సోదమ్మ వేషంలో ఇక తనకి సోది చెప్పి ఇక వెళ్ళిపోయిందంట నన్ను చూడంగానే అని అంటాడు దుర్గా అయితే అమ్మగారు బ్రతికే ఉన్నారా అని అంటుంది ఏమో బ్రతుకుంటే గనక నువ్వే చంపేస్తావు ఆమె చేసిన పాపాలు వింటే అని అంటాడు అంజీ ఏమో మీరు ఎన్నిసార్లు చెప్పినా అమ్మగారు చనిపోయారంటే నాకే నమ్మకం కలగట్లేదు అమ్మగారు బ్రతుకుంటే బాగుండేది ఏదో ఒక పని చేసుకొని ఇక తనే నన్ను పోషించేది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియమణి ఇది ఇలా ఉండగా ఇక ఇంటికి చేరుకుంటుంది మౌనిత ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడున్న వాటర్ తాగి అమ్మో ఎంత ప్రమాదం జరిగింది దానికి చావు కోరి నేను వెళ్తే ఆ దుర్గాని అంచీని సెటప్ చేసి అక్కడ నించోపెట్టింది అన్నమాట నన్ను చూసిందా లేకపోతే కావాలనే డ్రామా చేసిందా దీప అమ్మో దీప నువ్వు ఆంజీని వెతికి పట్టుకున్నావు అలాగే దుర్గని కూడా నీ దగ్గర పెట్టుకున్నావు అంటే నన్ను ఫుల్గా ఇరికించాలనే కదా అయినా దీపకి ఇప్పుడు నేను బ్రతికున్నానని తెలుసు అలాగే ఈ సోదమ్మ వేషంలో ఉన్నానని కూడా తెలుసు లేదు ఇక నుండి ఈ వేషంకి పులి స్టాప్ పెట్టాలి అయినా ఇప్పుడు నేను ఉన్న ఇల్లు మాత్రం ఇక మార్చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ అక్కడవన్నీ సర్దేస్తుంది మౌనిత ఏమో ఈ రోజు నాకు భయంగా ఉంది ఎందుకంటే చచ్చిపోయానని అందరినీ నమ్మించాను ఈ రోజు దీపకి తెలిసిపోయింది పైగా ఆ దుర్గాడు సపోర్టు ఆంజీగాడికి సగన్ నా నిజాయితీ నా గురించి తెలుసు ఇప్పుడు దుర్గాడు కూడా యాడయ్యాడు వాడికి పూర్తిగా నా గురించి తెలుసు ఏసీపీ ముందు ఇద్దరు నోరు విప్పితే ఖచ్చితంగా నన్ను కార్తీక్ చంపడం కాదు నేనే బ్రతుకుంటే చంపేసేదాన్ని అని చెప్పి ఆ ఏసీపీ రోజుని మాట్లాడేది అని చెప్పి ఏమో ఏదైతే ఏ నేను కార్తీక్కి దగ్గరగానే ఉండాలి కార్తీక్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను అసలు దీపకి నేను బ్రతుకున్నానా లేదా అన్నది తెలియాలంటే అలాగే నా గురించి ఏదైనా సరే ఇక తెలుసుకోవాలంటే వాళ్ళకి దగ్గరగానే ఉండాలి అని చెప్పి ఇక మామూలు శారీలోకి వస్తుంది మౌనిత కార్తీక్ కార్తిక్ ఫోటో తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇక వేరే స్టైల్లో రెడీ అవుతుంది అంటే గుజరాతీ అమ్మాయిల్లాగా ముసిగేసుకొని తలపైన ఈ వేషమైతే మొహం కనబడదు అలాగే కార్తిక్ దగ్గరగా ఉండొచ్చు ఏది ఏమైనా కార్తీక్ నిన్ను ఈరోజు బయటికి తీసుకురావాలనుకున్నాను కానీ ఆ దీప ఆ దీప నీ వైపు శనిగ్రహంలా ఉంది నువ్వు ఇంకా ఎన్ని ఉండాలో లేదు దీప ఖచ్చితంగా స్టేషన్కి వస్తుంది అక్కడే లేపేయాలి అని చెప్పి ఇక గన్ను పర్సులో పెట్టుకొని ఇక స్టేషన్ దగ్గరగా ప్రత్యక్షమవుతుంది మౌనిత ఇక రత్నసీతని కలుస్తుంది మౌనిత రత్నసీత వెంటనే భయపడిపోతుంది అదేంటి మేడం మీరు పని అయిపోయిందని అన్నారు అని చెప్పి అనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటి అని అంటుంది ఏమో అదంతా నాకు తెలీదు ఇప్పుడు ఆ వేషానికి పూలి స్టాప్ పెట్టేశాను నా కార్తీక్ని డైలీ నేను చూడాలి అలాగే ఆ దీపకి నేను బ్రతుకున్నానని నిజం తెలిసింది అది కూడా ఎంతవరకు వచ్చిందన్నది తెలుసుకోవాలి ఇదిగో ఈరోజు రేపట్లో ఖచ్చితంగా దీపని పైకి పంపించేస్తాను అని అంటుంది మేడం మీరు ఇక్కడికి రావడం మూలనా నిజాలు తెలుస్తాయేమో అని అంటుంది తెలీదు ఇన్ని రోజులు బ్రతుకున్నానో తెలిసిందా ఇప్పుడు నువ్వెవరో నేనెవరో నేను ఇక్కడ ఒక టీ అమ్ముకునే అమ్మాయిలాగా ఇక్కడ ఉంటాను నీకు తెలియకుండా లోపలికి ఎలవ్ చేయి చాలు అని అంటుంది సరే మేడం కానీ జాగ్రత్త అని అంటుంది ఇక రత్నసీత ఇక టీ పట్టుకొని స్టేషన్ లోపలికి అడుగు పెడుతుంది మౌనిత అంతా చూస్తుంది కార్తీక్ దూరంగా నించుని బాధపడుతూ ఉండడం గమనిస్తుంది మౌనిత కార్తీక్ సారీ కార్తిక్ నిజంగా ప్రేమ మంచి కోరుకుంటుంది అంటారు కానీ నా ప్రేమ మాత్రం నిన్ను ఇదిగో ఈ ఊచలు వెనకాల ఉండేటట్టు చేసింది అంతా ఆ దీప వల్లే ఆ దీపే ఆ దీప పోతే నీకు నాకు ఈ కష్టాలు ఉండవు కదా నువ్వు ఒక పెద్ద డాక్టర్వి నేను పెద్ద డాక్టర్ని కానీ నేను మాత్రం ఇదిగో ఈ టీలు అమ్ముకునే దానిలాగా నువ్వు చెయ్యని తప్పుకి ఒక హంతకుళ్లాగా జైల్లో ఏంటి కార్తిక్ ఏంటి మన మధ్యలో ఆ దీపం ఉండడం మూలనే కదా ఇలా జరుగుతుంది అని చెప్పి తనలో తను ఇక చూస్తూ కార్తీక్ను చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఏసీపీ రోషిణి వస్తారు ఇక అక్కడ కూర్చున్న మౌనిత వైపు చూస్తారు ఏయ్ ఏంటి టీ అమ్మాలంటే బయట పెట్టుకో లోపలికి తీసుకొచ్చావేంటి అని అంటుంది జీ మేడం జీ ఇదిగో ఇక్కడున్న అనగానే నువ్వు ఇక్కడ కాదు గో గో అని అంటుంది ఇక అంటూ కార్తీక్ వైపు చూస్తూ లోపలికి వెళ్తుంది ఏసీపీ రోషిని ఇది ఇలా ఉండగా దీపని ఇక కలుస్తుంది సౌందర్య ఏం తత్తయ్య బయటికి తీసుకొచ్చారు ఏం చెప్పాలి అని అంటుంది చూడు దీపా నువ్వు నీలా లేవు ఎందుకంటే వాడి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నావు ఈరోజు మౌనిత బ్రతికుందని చెప్పి అందరితో చెప్తున్నావు వద్దు దీపా వద్దు వాణ్ణి నేను ఎలా అయినా బయటికి తెస్తాను ఎందుకంటే ఇంత హోదా పరపతి ఉన్నా మేము బయలు ద్వారా వాణ్ణి బై బయటికి తేలేమా అని అంటుంది సౌందర్య చూడండి అత్తయ్య మీరు బెయిల్ ద్వారా బయటికి తెస్తారో లేదో నాకు తెలీదు కానీ డాక్టర్ బాబు మాత్రం మౌలితని చంపలేదు అని అంటుంది అది నాకు తెలిసే అని అంటుంది అత్తయ్య ఎందుకు మౌనిత బ్రతికే ఉందంటే నమ్మలేదు అని అంటుంది దానికి దీనికి సంబంధం ఏంటి దీపా అని అంటుంది ఉందత్తయ్య ఎందుకంటే డాక్టర్ బాబు మౌనితని చంపనప్పుడు మౌనిత బ్రతికే ఉంటుంది కదా అని అంటుంది అది నిజమే కానీ మౌనిత చనిపోయింది కదే ఆ బులెట్టు అదంతా నాకు ఏసీపీ రోషిని లెక్క అడుగుతుంది ఒక్కరోజే టైం ఇచ్చింది అనంగానే చూడండి అత్తయ్య ఏసీపీ రోషిని గారికి బుల్లెట్లు లెక్క కావాలి అలాగే మౌనితకి డాక్టర్ బాబు కావాలి అలాగే నాకు డాక్టర్ బాబు నిజాయితీ కావాలి డాక్టర్ బాబుకి తను ఏ తప్పు చేయలేదు నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండడం కావాలి మీకు డాక్టర్ బాబు తప్పు చేసినా బయటికి తీసుకురావాలని ఉంది అంతే కదా అని అంటుంది చూడు దీపా నువ్వు నిజంగా కార్తిక్ తప్పు చేయలేదు నా భర్త ఏ హత్య చేయలేదని నువ్వు వాదించావు అప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను కానీ మౌనిత బ్రతికుందంటేనే నాకు అర్థం కావట్లేదు అది బ్రతికుంటే వాడెందుకు జైలుకెళ్తాడే అని అంటుంది చూడండి అత్తయ్య మౌనత చేసిన ఘోరాలు పాపాలు నేరాలు అన్నీ మీకు తెలుసు అలాంటి మౌనిత బ్రతికే ఉందని ఎందుకు చనిపోయిందని డ్రామా ఆడదు బ్రతికి ఉంటే అది చేసిన పనులన్నీ తెలిసి ఊచలు లెక్క పెడుతుంది కదా అందుగురించే చావు డ్రామా ఆడుతుందని అనుకోవచ్చు కదా కానీ మౌనితని నేను స్టేషన్లో హాజరు తప్పకుండా పరుస్తాను ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది చచ్చిన శవాన్ని ఆవిడ తీసుకురమ్మంటుంది కానీ బ్రతికిన మనిషినే తీసుకొస్తాను అని చెప్పి ఇక కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది దీపా ఇది ఇలా ఉండగా బయటికి వస్తుంది మౌనిత ఏంటి ఈవిడి గారికి చాలా ఎక్కువైనట్టుంది నా కార్తీక్ని రోజు సాధిస్తుంది ఇక ఏదో ఒకలాగా కార్తీక్ని చూడాలి అనుకుంటే నన్ను బయటికి పంపించేస్తుంది అని చెప్పి ఇక ఏసీపీ రోషిని తిట్టుకుంటూ ఉంటుంది ఇక దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మౌనిత అటువైపు కార్తీక్ కూడా ఏంటి దీప ఇంకా రాలేదు వస్తే బాగుంటుంది దీపని చూడాలనిపిస్తుంది పిల్లలు ఎలా ఉన్నారో అని చెప్పి బాధపడుతూ ఉంటారు దీప లోపలికి వస్తుంది ఇక మౌనిత చీర కొంగు పట్టుకొని దీప వెనుకాలే నడుచుకుంటూ ఇక స్టేషన్లో కార్తిక్ ముందే కూర్చుంటుంది ఏసీపీ రోషిని పంపించిన దీప తరపు బంధువులాగా అక్కడొచ్చి కూర్చుంటుంది మౌనిత దీప ఏం మాట్లాడుతుంది కార్తిక్ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వినడానికి అక్కడ కూర్చుంటుంది ఇక ఇటు అటు చూస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది మౌనిత దీప వస్తుంది డాక్టర్ బాబు టిఫిన్ తినండి అనగానే సరే దీప ఎలా ఉన్నారు పిల్లలు నువ్వు చెప్పు దీపా అనంగానే మేమందరం బాగానే ఉన్నాము కానీ మీకు ఒక నిజం తెలుసా మీరు ఏ తప్పు చేయలేదు ఆ మౌనిత మారువేషంలో తిరుగుతుంది అనగానే ఒక్కసారిగా ఇక కార్తీక్ నవ్వుతాడు చూడు దీపా నాకోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఇక నన్ను బయటికి తేవాలి అని చెప్పి అదే దశలో ఉన్నావు మౌనిత బ్రతికుండడం ఏంటి దీపా అని అంటాడు అదేంటి డాక్టర్ బాబు మీరు చంపలేదు అలాంటప్పుడు మౌనిత బ్రతికే ఉంటుంది కదా అని అంటుంది ఇక దీపా ఇక అప్పుడే ఛాయ్ తీసుకొని వస్తుంది మౌనిత జీ చాయ్ అని చెప్పి అంటుంది మేడం అని అనగానే కార్తిక్కి అర్థమవుతుంది అంటే మేడం వచ్చి తిడతారు టీ తీసుకోండి అని చెప్పి ఇక వెంటనే టీ తీసుకుంటాడు కార్తిక్ కానీ కార్తిక్కి తన్ని చూస్తే డౌట్ వస్తుంది ఇక మౌనిత గ్లాసులు తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటే ఒక గ్లాసులో టీ తన చేతి మీద ఒలుకుతుంది అమ్మా అని అరుస్తుంది ఇంతలో దీప చూసి ఏమైందమ్మా అనగానే జిజి అని చెప్పుకొని బయటికి వచ్చేస్తుంది మౌనిత ఇక కార్తిక్కి వచ్చింది మౌనిత స్పర్శే మౌనత చెయ్యయని గుర్తుపడతాడు ఇప్పుడు దీపకి చెప్పానంటే ఖచ్చితంగా దాన్ని చూస్తుంది లేదు లేదు మౌనిత పూర్తిగా బ్రతికే ఉందని తెలుసుకోవాలి అసలు ఏం ప్లాన్ వేస్తుందన్నది కనుక్కోవాలి ఇక్కడ దాకా వచ్చింది అంటే ఏదో ఒక రూపంలో దీప చెప్పినట్టు సోదమ్మ రూపంలో ఇదిగో టీ అమ్మే రూపంలో కనబడుతుంది దీన్ని రెడ్డీ హ్యాండెడ్గా పట్టుకుంటాను ఇప్పుడు చెప్తే అది పరిగెడుతుంది లేకపోతే ఒకవేళ అది మౌనిత కాకపోతే అని చెప్పి దీపా నేను ఎలాగైనా బయటికి వస్తానని అనుకుంటున్నాను నేను ఏ తప్పు చేయలేదు నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ పిల్లల్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తారు ఇంతలో ఏసీపీ రోషిణి వస్తారు హాయ్ దీపా ఏంటి ఇంకా డాక్టర్ బాబుతో మాట్లాడుతున్నావా అని అంటుంది అవును మేడం అని అంటుంది దీపా ఒక్కసారి నా క్యాబిన్లోకి రా నీకు కొన్ని నిజాలు చెప్పాలి అని అంటుంది లేదు మేడం నేనే వద్దామని అనుకుంటున్నాను ఇంతలో మీరు పిలిచారు అని అంటుంది పొగరికేం తక్కువ లేదు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది ఇక దీపని ఏసీపీ రోషిని ఏంటి నీ భర్త ఎంత అడిగినా మౌనత శవాన్ని అప్పగించట్లేదు కనీసం ఎక్కడుందో కూడా చెప్పట్లేదు తను ఈ హత్య చేయలేదని బుకాయిస్తున్నాడు ఏంటి దీప దేనికి మీకు ఇన్ని కష్టాలు అని అంటుంది అవును మేడం చెయ్యని తప్పకి ఎవరు ఒప్పుకోరు మీకు మౌనత శవం కావాలా మౌనత బ్రతికుండడం కావాలా అని అడుగుతుంది వాట్ దీప ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మౌనత చస్తే కదా మేడం మీకు శవాన్ని నా భర్త తెచ్చిచ్చేది మౌనత అసలు చావేలేదు నాకు కొంచెం టైం ఇవ్వండి చాలు మౌలిత విగ్రహాన్ని మీ ముందు నించోపెడతాను బ్రతుకున్న మనిషిని మీ ముందు నించో పెడతాను అది చాలు ఎందుకంటే ఇన్ని రోజులు మీరనుకున్నట్టే జరుగుతూ ఉంది కానీ నా భర్త ఏ తప్పు చేయలేదని బలమైన సాక్ష్యం కావాలని నాకు అర్థమైంది కానీ బలమైన విగ్రహం ఇక మారువేషంలో తిరుగుతున్న మౌలితని పట్టి మీ ముందుకి తెస్తాను అదే నా దీప దీప చెప్తున్నా నిజం అని చెప్పి అక్కడి నుండి దీప వెళ్ళిపోతుంది ఇలా ఎపిసోడ్ అవుతుంది